గర్భవతులు, మీరు 1 నుండి 9 మాసాలలో ఎలా పడుకుంటే మంచిది, మొదటి త్రైమాసంలో ఎలా పడుకోవాలి, రెండవ త్రైమాసంలో ఎలా పడుకోవాలి, మూడవ త్రైమాసంలో ఎలా పడుకోవాలని వివరంగా అయితే మనం చూసేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మీరు అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే, గర్భధారణ సమయంలో పడుకునే విధానంలో గర్భవతులు ఎలాంటి పొరపాట్లు చేస్తారు, ఇలాంటి పొరపాట్లు చేస్తే చిన్నారికి హానికరం, ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా పడుకోకూడదని వివరంగా అయితే మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ టైంలో పడుకునే విధానంలో ఎంతో జాగ్రత్త అయితే మనం పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పడుకునే విధానంలో ఏ ఒక్క పొరపాటు చేసినా అది చిన్నారికి ప్రాణాంతకంగా మారచ్చు. అందుకే గర్భధారణ సమయంలో మనం పడుకునే విధానంలో ఎంతో జాగ్రత్త అయితే మనం పాటించాలి. ఇప్పుడు మనం మొదటి 3 మాసాలు ఏ విధంగా గర్భవతులు పడుకోవచ్చని చూస్తే ఫ్రెండ్స్, మొదటి 3 మాసాల్లో చిన్నారి చాలా చిన్నగా ఉంటుంది. చిన్నారి చుట్టూ అప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైంలో మీరు ఎలా పడుకున్నా చిన్నారికి ఎలాంటి ప్రమాదం అయితే కలగదు. అంటే మీరు బ్యాక్ సైడ్ స్లిప్ పడుకోవచ్చు, బోర్లా పడుకోవచ్చు, సైడ్ తిరిగి పడుకోవచ్చు, ఎలా పడుకున్నా మీ చిన్నారికి అయితే ఎలాంటి ప్రమాదం ఉండదండి. ఎందుకంటే చిన్నారి చాలా చిన్నగా ఉంటుంది, మనం బయట నుండి ఇచ్చే ప్రెషర్ చిన్నారి వరకు అయితే చేరుకోదు. కాబట్టి మొదటి 3 మాసాలు మీరు ఏ విధంగా అయినా పడుకోవచ్చు, కానీ సడన్గా జంప్ చేయడము, జర్కిలిచి లేవడం లాంటివి మాత్రం చెయ్యకండి. మిగిలిన అన్ని రకాల మీరు పడుకునే విధానంలో ఎలాంటి తొందరలు అయితే ఉండవు. ఏ సరైనా మీరు తిరిగి పడుకోవచ్చు. కానీ 4, 5, 6 మాసాలకు వచ్చేసరికి చిన్నారి కొంచెం బరువు పెరగడం స్టార్ట్ చేస్తుంది. అంటే చిన్నారి యొక్క బరువు కొంచెం పెద్దదవుతుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఆ యొక్క లేయర్ కూడా పలుచబడుతుంది అన్నమాట. సో ఇలాంటప్పుడు గర్భవతులు గనక ఎలా పడుకోవాలని చూస్తే మీరు బ్యాక్ స్లీపింగ్ చెయ్యొచ్చు. ఎంతసేపు చెయ్యొచ్చు అని చూస్తే ఎస్ అండి, మీరు ఒక 30 నిమిషాలు మాక్సిమం 40 మినిట్స్ వరకు కూడా బ్యాక్ స్లీపింగ్ అనేది చేయొచ్చు. కానీ బోర్లా మాత్రం ఇక ఈ మంత్ నుంచి మీరు పడుకోకూడదు. అంటే ఫ్రంట్గా మీరు స్లీపింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు గనక మనం చేసామంటే చిన్నారికి ప్రాణాంతకం అయితే అవుతుంది, చిన్నారికి ఒత్తిడి ఏర్పడుతుంది, శ్వాస సరిగ్గా ఆడకపోవచ్చు, తల్లికి కూడా అది ప్రమాదం అన్నమాట. సో 4, 5, 6 మాసాలలో గర్భవతులు బోర్లా పడుకోవడాన్ని అవాయిడ్ చేయాలి. మీరు సైడ్ అయితే తిరిగి పడుకోవచ్చు అండి, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు, రైట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు. ఈ యొక్క 3 మాసాలలో ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు. కానీ చివరి మాసాలు వచ్చేసరికి 7, 8, 9 మాసాలు ఈ మాసాలలో ఎలా పడుకోవాలి అని చూస్తే చిన్నారి చాలా బరువు పెరిగి ఉంటుంది, గర్భవతికి కూడా ఆ యొక్క బరువు కారణంగా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది, కాళ్ళ వాపు సమస్యలు ఉంటాయి. సో ఇలాంటి సమయంలో మీరు పడుకునేటప్పుడు చాలా జాగ్రత్త మీరు పడాలండి. ముఖ్యంగా మనం చూస్తే 7, 8, 9 మాసాలలో బ్యాక్ స్లీపింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు 4 నుండి 6 మాసాల్లో బ్యాక్ స్లీపింగ్ మీరు ఎక్కువగా చేసినా అంత తొందర అయితే కలిగించదు. కానీ 7వ మాసం తర్వాత బ్యాక్ సైడ్ స్లీపింగ్ మీరు చేయడం వలన చిన్నారి యొక్క బరువు మొత్తం మన యొక్క వెన్నెముక మీద పడుతుంది అన్నమాట. దీనివలన తల్లికి బ్యాక్ పెయిన్ రావచ్చు, దీంతోపాటు చిన్నారికి రక్త సరఫరా సరిగ్గా అందకపోవచ్చు. ఎందుకంటే మన యొక్క వెన్నెముక మీద ఒక ముఖ్యమైన రక్తనాళం ఉంటుంది, అదే మన యొక్క శరీరానికి రక్త సరఫరాని చేస్తూ ఉంటుంది. మనం గనక బ్యాక్ సైడ్ స్లిప్ చేసామంటే చిన్నారి యొక్క బరువు అంతా ఆ యొక్క రక్తనాళం మీద పడి రక్తం సరిగ్గా సర్క్యులేట్ అనేది అవ్వదు. మనకే సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోతే చిన్నారి వరకు ఆ రక్త పోషణ సర్క్యులేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీని వలన చిన్నారికి అది ప్రాణాంతకంగా మారచ్చు. అందుకే 7, 8, 9 మాసాలుండే గర్భవతులు 15 నిమిషాల కంటే ఎక్కువగా బ్యాక్ స్లీపింగ్ అయితే చెయ్యకండి. ఇంకా ఫ్రంట్ స్లీపింగ్ అయితే అస్సలు చేయకూడదు. అంటే ఇంకా 7, 8, 9 మాసాలుండే వారికి ఫ్రంట్ స్లీపింగ్ అస్సలు ఆ పొజిషనే మనము పడుకోకూడదండి. ఎక్కువగా మనము ఈ యొక్క 3 మాసాలలో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడాన్ని అలవాటు చేసుకోండి.
ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి కనుక పడుకున్నారు అంటే చిన్నారికి రక్త పోషణ అనేది బాగా అందుతుందండి, ఆక్సిజన్ సప్లై అనేది కూడా బాగా అందుతుంది అన్నమాట. ఎందుకంటే కుడి వైపున వచ్చి లివర్, ప్యాంక్రియాస్ అని ఉంటాయన్నమాట. ఇవన్నీ స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి మనము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నామంటే మంచి ఆరోగ్యం చిన్నారికి, తల్లికి కూడా. గర్భవతులు మీరు పడుకుని లేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు అయితే పడాలి. చాలా వరకు అందరూ అలాగే స్ట్రైట్గా లేస్తూ ఉంటారు. అలా లేయడం వలన చిన్నారికి లోపల గాయం ఏర్పడే అవకాశం ఉంటుంది, హానికరం అండి. మీకు కూడా బ్యాక్ పెయిన్ సమస్య వస్తుంది. మీరు లేయాలి అనుకున్నప్పుడు సైడ్కు తిరిగి మీరు లేయాల్సి ఉంటుంది. చాలా స్లోగానే సపోర్ట్ తీసుకొని మీరు పైకి అనేది లేయాలి. ఇక మూడవ త్రైమాసం వచ్చేసరికి చాలా వరకు అందరికీ వజైనల్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో మీరు పిల్లో అనేది కొంచెం, అంటే ఎక్కువ ఎత్తుగా కాకుండా కొంచెం ఫ్లాట్గా ఉండే పిల్లో యూస్ చేయండి. కాళ్ళ మధ్యలో కూడా పిల్లో అనేది మీరు యూస్ చేసి పడుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి ట్రై చేయండి. ఇవి తప్పకుండా మీకు మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయి, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కాపాడతాయి. కాబట్టి గర్భవతులు చూశారు కదా 1 నుండి 9 మాసాలలో ఏ విధంగా పడుకోవాలో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.